ప్రశాంతంగా ఉన్న ఆ కాలనీలో ఒక్కసారిగా గుబులు పచ్చదనంతో పరిమళిస్తున్న ఆ కాలనీకి ఇప్పుడు నీటి సమస్య మొదలైంది. బావులు ఎండిపోయో లేదంటే భూగర్భ జలాలు పూర్తిగా లేకుండా పోవడం వల్ల వచ్చిన సమస్య కాదు, కాలుష్యం వల్ల వచ్చిన ప్రధాన సమస్య. భూగర్భ జలాలు పూర్తిగా కాలుష్య కాసారంగా మారిన వేళ ఆ కాలనీ వాసులంతా ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు, రకరకాల చర్మ వ్యాధులు ఇతర వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ కాలనీ ఎక్కడో లేదు, విశాఖపట్నం నగరానికి అతి చేరువలో ఉంది. గత 5 నెలలుగా యాసిడ్తో కూడిన నీరు ఉత్పన్నం కావడంతో ఆ కాలనీ వాసులంతా చర్మవ్యాధులకు గురయ్యారు. జీవీఎంసీ అధికారులు తమను ఆదుకోవాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. మరి ప్రభుత్వం పట్టించుకుంటుందా? ఈ స్టోరీ చూద్దాం. ఈ కాలనీ చూశారు కదా, దీని పేరే తిరుమల నగర్. విశాఖ శివార్లలోని వడ్లపూడి కాలనీకి సమీపంలో ఉంది ఈ తిరుమల నగర్. పచ్చదనం పరిశుభ్రత విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవార్డులు కూడా తీసుకుంది. 2005లో ఏర్పడిన ఈ కాలనీలో ప్రస్తుతం కాలుష్యం కాటు వేసింది. చుట్టుపక్కల భారీ పరిశ్రమలు ఏర్పడడంతో భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. తాగడానికి వాడటానికి దేనికైనా ఈ నీరు పనికి రాకుండా పోయింది. ప్రస్తుతం ఈ కాలనీలో లభిస్తున్న నీటిలో క్రోమియం ఎక్కువగా ఉండడంతో వీటిని వినియోగిస్తే మరణం తప్పదని పరిశోధకులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సచివేనండి నా పేరు. మెయిన్ వాటర్ గురించే మాకండి, ఎప్పుడు 4 నెలల నుంచండి. నా ఫస్ట్ లైట్ కలర్గా వచ్చేదండి, తర్వాత అలాగలాగా గ్రీన్గా వచ్చేసి, తర్వాత నోట్లో వేసుకుంటే మంటలాగా వచ్చేదండి. ఇదేంటి మంటలాగా వస్తుందని టెస్ట్కి పంపించానండి. టెస్ట్కి పంపిస్తే ఈ వాటర్ అస్సలు వాడకూడదమ్మా, వాడారంటే క్యాన్సర్ వచ్చేస్తుంది 2 సంవత్సరాలకేనని చెప్పారండి. 2 సంవత్సరాలు గ్యారంటీ అని చెప్పారండి. తర్వాత ఈ వాటర్ దమ్మి చేసిమన్నారండి, మొత్తం మోటరు దమ్మి చేసి మీరు మున్సిపల్ వాటరు పెట్టుకోండి అంటే ఎక్కడైనా పెట్టుకుంటామండి మున్సిపల్ వాటర్. ఇంటి పనులు అందరూ కట్టుకోలేరు కదా, ఇది కరోనా వచ్చిన కాడ నుంచి బాగా లాస్ అయిపోయారు అందరూ. ఈ పిల్లలు అందరూ మొత్తం అండి, అందరూ కూలి పనులు చేసుకున్న వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారండి రెంటల్కి. మరి అసలైన వాళ్ళు ఉంటే బాగుందండి, లేరు కదా. ఇప్పుడు కొన్ని బిల్డింగ్లు ఉన్నాయంటే సీలేస్తారు, ఇంకేం చెప్తామండి. అది వాటర్ మెయిన్, మేము వాటరు ఒక లైన్ ఇమ్మంటున్నామండి, ఇంకే ఒక లైన్ ఇమ్మంటే ఎందుకమ్మ ఇస్తాం మీకు, ఎందుకు 2-3 రోజుల్లో వచ్చేస్తుందని వచ్చిన వాళ్ళు అంతా అలాగే చెప్తున్నారండి. ఇప్పుడు 2 నెలలు అయిపోయిందండి. ఇప్పుడు చిన్నపిల్లల ఆటోలు, ఇప్పుడు మతగారు చూసారండి ఎలాగున్నారు. ఇంకా మాతో మరదలాలు అయితే పంపించేసామండి, ఇంకా నా గజ్జిలాగా వచ్చేసింది. మతయ్య మా పిల్లలు ఉన్నారండి, చిన్నపిల్లలు ఉన్నారండి. అది మాకు వాటర్ ఉంటే చాలండి, మాకు ఇంకేం అనలేదు. ఒక్క లైన్ ఇవ్వండి అని అంటే ఇస్తామమ్మా అంటున్నారు, వెళ్తున్నారు. ఇస్తామా ఎందుకమ్మా, మీకు వచ్చేస్తే కలెక్టర్ గారికి చెప్తాం మేము అని అన్నారండి. ఇప్పటికి వచ్చి లేదండి, కాబట్టి పెద్ద యూసేజ్ లేదు. మాకు ప్రాబ్లం అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ రాలేదు, ఎందుకంటే బోర్ వాటర్ మేము వాడడం లేదు కాబట్టి. అంతకుముందు వాడాము, 4 మంత్స్ వాడాము. మెయిన్ ఏంటంటే మామూలు టాయిలెట్ది ఏమో వచ్చేస్తున్నాయేదో భ్రమపడ్డాను, అది టెస్టింగ్ చేస్తే కాదన్నారు. వాడు పిహెచ్ అది బాగానే ఉందని చెప్పారు ఆంధ్ర యూనివర్సిటీలో చెక్ చేసి. అంటే యూజ్ తాగడానికి దానికి పనికిరాదు కానీ యూజ్ చేసి వెజ్ పాత్రలు అవి కడుకుందికి దానికి పనికి వస్తుందని చెప్పారు. మొక్కలు అవి పోతున్నాయి కానీ వాటర్ పనికిరాదు. మా వాళ్ళు ఇక్కడ కాలనీలో చాలా ఫస్ట్ నేనే ఫేస్ చేశాను ఇక్కడ ప్రాబ్లం. నమస్తే అండి, మాది వడ్లపూడి తిరుమల నగర్ అండి. మా ఏరియాలో 4 నెలల నుంచి వాటర్ కలుషితం అయిపోయి గ్రీన్ కలర్లో వస్తుందండి. అదేంటంటే 2 నెలలు ఒక అలానే వచ్చింది, తర్వాత సరే తగ్గుతుందేమో అని అనుకుంటే అదేంటంటే ఒంటి మీద ప్రభావం చూపి విపరీతమైన దురదలు, ఒంటి మీద ఆ దురదల వల్ల పుళ్ళు వచ్చి మచ్చలు అవన్నీ అయిపోతున్నాయండి. కళ్ళు కూడా, కళ్ళు మంటలు, ఈ పుళ్ళు వల్ల జ్వరాలు కూడా వచ్చేస్తున్నాయండి. మేము చాలామంది ఛానల్స్ వాళ్ళు వచ్చారు, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు, ఛానల్స్ వాళ్ళ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా సరే మాకు ఇప్పటివరకు జీవీఎంసీ కొలాయి అన్నది మాకు ఇష్యూ చేయలేదండి. అసలు మేమేంటంటే లాక్డౌన్లో బాగా నలిగిపోయి ఉన్నామండి. మాది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నాం, లాక్డౌన్లో బాగా మేము కూడా నలిగిపోయి ఉన్నాం. ఇప్పుడేమో ఇంటి పన్నులు కట్టాలి అప్పుడే కొలయలేస్తారు అంటున్నారండి. పన్ను కట్టే విధానంలో ఇప్పుడు మేము లేవండి. మాకు ఏంటంటే పర్మనెంట్గా వద్దు, తాత్కాలికంగానే మాకు ఒక్క పైప్ లైన్ ఇవ్వండి, కొంచెం మీ సర్దుకున్నంత వరకు. ట్యాంకర్ వస్తుంది, ఒక రోజు విడిచి ఒక రోజు వస్తుంది. 3rd ఫ్లోర్ అండి, 3 ఫ్లోర్ల బిల్డింగ్ ఇది, మేము పైకి కూడా మోసుకోలేకపోతున్నామండి. చాలా అంటే చాలా కష్టంగా ఉంది మాకు. అసలు దయించి ఈ మీడియా ద్వారానైనా అధికారుల దృష్టికి ఇది తీసుకెళ్ళి మాకు న్యాయం చేకూరాలని కోరుకుంటున్నాను. విశాఖ నగరానికి సమీపంలో ఉన్న ఈ తిరుమల నగర్లో
భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమయ్యాయి. బోర్ బావుల నుంచి యాసిడ్ గనుల్లో ఉండే నీరు వస్తుండడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది నెలలుగా ఈ సమస్య తీవ్రమవుతోంది. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పరిశీలన చేపట్టి ఈ నీటి నమూనాలో క్రోమియం శాతం అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ నీటిని తాగవద్దని ప్రజలకు సూచిస్తున్నారు. ఒకవేళ గనక ఈ నీటిని తాగితే ప్రాణాపాయం తప్పదని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పరిస్థితులు లేకపోవడంతో ఇదే నీటిని వాడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాలనీవాసులు. గత 5 నెలలుగా లేని ఈ పరిస్థితి ఈ మధ్యకాలంలో ఎక్కువగా మారిందని, నీరు రంగు కూడా మారి అది తాగిన వెంటనే చర్మవ్యాధులు, దద్దుర్లు, ఇతర సమస్యలు పెరిగిపోతున్నాయంటూ బాధపడుతున్నారు కాలనీవాసులు. అండి, తిరుమల నగర్ ఏరియా అండి ఇది. తిరుమల నగర్ రోడ్ నెంబర్ 7. ఈ ఏరియాలో పొల్యూటెడ్ వాటర్ చాలా ఎక్కువగా ఉందండి. ఇది యాక్చువల్ ఏంటంటే ఈ వాటర్ వచ్చినప్పటి నుంచి కూడా మాకు స్కిన్ ఎలర్జీస్, అంటే కలర్ కూడా గ్రీన్ అండ్ బ్రౌన్ ఈ టైప్లో చేంజ్ అయిపోయి, ఇంకా వాటర్ యూస్ కూడా ఉపయోగ కూడా అవ్వట్లేదు మాకు. అసలు దేనికి యూస్ చేసుకుంటాం, దేనికైనా ఇప్పుడేవో గిన్నెలు తోమకూడదు, దానికి దీనికి అంటే పర్లేదు, కానీ ఏమైనా స్నానం చేయడానికి ఇట్లకి ఇట్లకి మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇది ఆల్రెడీ మొన్న వచ్చి చెక్ చేశారు, ఎవరు మన ఇక్కడ లోకల్ కార్పొరేటర్ వచ్చి చెక్ చేశారు. చేసిన తర్వాత మేము చూసి వెళ్ళారు, అంటే టెస్టింగ్ కూడా పంపించాను చెప్పి, ఇది పొల్యూటర్ వాటర్ అని అందరికీ తెలిసింది. మా అయినా సరే ఇంతవరకు అధికారులు వచ్చి చెక్ చేశారు, కానీ మాకు ఎలాంటి యూజ్ లేదు. ఇంకోటి ఏంటంటే చాలా ఇబ్బందులు కూడా పడుతున్నాం మేము దీనివల్ల. దాదాపు ఒక 1 ఇయర్ నుంచి, అప్రాక్సిమేట్లీ 1 ఇయర్ నుంచి మాకు ఇలాగే జరగడంతో మేము ఎటు ఆప్షన్ లేకుండా ఎవరైనా వస్తారో చేస్తారేమో అని చూస్తున్నాం. కనీసం దీనికి మాకు ఇది ఉంటుంది దీన్ని ఏ వాటర్ మున్సిపల్ వాటర్ని ప్రొవైడ్ చేస్తారంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చి ఒక 1.5 అవర్ ఉంటుంది అంతే. అది మాకు ఇంకా అంతకుమించి యూజ్ అవ్వట్లేదు. అది ఏంటి, దీనిలోనే సంపలో నింపుకోవడానికి దేనికి దానికైతే యూజ్ అవుతుంది, కానీ అది కూడా ఎప్పుడైనా ఇప్పుడు పై వాళ్ళు ఉన్నారు, కింద ఉన్న అనమాట. కింద ఉన్న మాకైతే మాకు నార్మల్ బోర్ వాటరే అవుతుంది. ఆ బోర్ వాటర్ మాకు ఎలాంటి యూజ్ లేదు. ఇంకా పై వాళ్ళు యూజ్ చేసుకోవాలి, మేము యూజ్ చేసుకోవాలంటే అది కష్టమైపోతుంది మాకు. దాదాపు ఒక 8 మంత్స్ నుంచి ఇలాగే జరుగుతుంది. ఈ నీరు వాసన చూసినా, చేతులతో ముట్టుకున్న యాసిడ్లా ఉంటుందని, ముట్టుకున్న చోట కాలిపోతుందంటూ మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిపై కాలుష్య నియంత్రణ మండలి ఇంతవరకు సుదీర్ఘంగా చర్యలు తీసుకున్న దాఖలాలు అయితే లేవు. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను అరికడితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లభించే మార్గం కనిపించడం లేదు. ఈ సమస్య పరిష్కారం కోసం జీవీఎంసీని కోరుతున్నారు స్థానిక వాసులు. ముఖ్యంగా నేరుగా పైప్ లైన్ ఏర్పాటు చేస్తే తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఇదివరకే జీవీఎంసీ అధికారులకు పలుసార్లు విన్నవించుకున్నా ఎలాంటి ఫలితం లేదని, వెను వెంటనే జీవీఎంసీ నుంచి నేరుగా ప్రత్యేక పైప్ లైన్ ఏర్పాటు చేస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావం వారిలో వ్యక్తమవుతోంది. ఇదే కారణం నుంచి స్వచ్ఛ భారత్ అలాగే నేషనల్ సీనియర్ సిటిజన్ అవార్డుతో పాటు మరెన్నో రివార్డులు కూడా సాధించిన ఈ కాలనీకి ఇలాంటి సమస్య రావడం అనేది బాధాకరం. ఖచ్చితంగా తిరుమల నగర్ వాసులని కాపాడాల్సిన బాధ్యత జీవీఎంసీ అధికారులపైన ఉంది. అలాగే ప్రభుత్వం వెంటనే స్పందించి మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.